దాకనే మా మిత్రులు చెప్పారు మళ్ళీ గల పొంగలకు ముందు గలస్తాం లేదా అందరికీ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి ఎస్వి పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ మీద 1995 వైశాల్యపురంలో ఊరవసి నూతన నటీనటులతో నూతన దర్శకుడు ఫస్ట్ సినిమా నగరం ఈరోజే ప్రారంభమైంది అంటే కొంచెం నా ఫీలింగ్ ఆర్ఆర్ సినిమా అనుకుంటున్నాను అంతేనా బాబు సెక్స్ సినిమా లవ్ స్టోరీ ఓకే ఎందుకంటే మంచి లవ్ స్టోరీ బాగాది మంచి పేరు తెచ్చుకోవాలి అలాగే కొత్త నిర్మాతలు ఎందుకంటే సతీష్ వేణుగోపాల్ అతను ఇండస్ట్రీలో ఉండి ఫస్ట్ టైం లీడ్ చేస్తా ఉన్నాడు నువ్వు పెద్ద నిర్మాతలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు మంచి దర్శకుడు అవ్వాలి మంచి హీరో హీరోయిన్ అమ్మాయి బాగుంది నిజంగా వరుసలాగా అంటే నాకు ఎక్స్ప్రెషన్ చూస్తే మా హారర్ సినిమాలో ఇచ్చినట్టు డెఫినెట్గా మళ్ళీ మీ సినిమా మంచి బాగా ఆడి మళ్ళీ మీ రెండో సినిమాకు కూడా మేము వచ్చి ఇలానే అటెండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ బాగా తీయండి డెఫినెట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు మిగిలే విధంగా మాత్రం చేయను ఆయన అది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈవేళ 1995లో ఊర్వశి అనే చిత్రాన్ని ఈవేళ ప్రారంభించారు చాలా సంతోషం ముఖ్యంగా ఏ సినిమాకైనా పెద్దల ఆశీస్సులు కావాలంటారు మా కళ్యాణ్ గారు కానివ్వండి ప్రసన్న గారు కానివ్వండి నేను కానివ్వండి ఇప్పుడు కూడా చిన్న సినిమా బతకడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటాం కళ్యాణ్ గారు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన చిన్న సినిమాలు అంటే ఆయనకి ఎక్కువ ప్రేమ అందుకనే వచ్చి ఈవేళ ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అందువల్ల ప్రసన్న గారు నేను అందరం ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ కొత్తగా వచ్చిన నిర్మాతలకి స్వాగతం పలుకుతూ ఈ శ్రీనివాస్ మా శ్రీనివాస్ ఉన్నాడు ఇండస్ట్రీలో పూర్వం చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సినిమా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుగుతుందని నేను నమ్ముతున్నాం కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని ఈ యూనిట్ అందరినీ పేరు అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఆన్సర్ చేయండి ఎస్వి సినిమాస్ సతీష్ వేణుగోపాల్ ఇంతియాజ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్గా గోవింద్ డైరెక్టర్గా సినిమా చేస్తున్నారు డెఫినెట్గా ఇది వాళ్ళకు ఓపెన్ అయినా కూడా వైజాగ్ లొకేషన్స్లో అక్కడ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వైజాగ్ లొకేషన్స్ అనుకుంటే మనకు ఎప్పటికో కాలంలో చూసుకుంటే ఒక ఎల్వి ప్రసాద్ గారు ఆయన ఒక ఏక్ దూజే కేలియే కానీ ఒక మరో చరిత్ర కానీ అద్భుతమైన లవ్ స్టోరీలు ఒక ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం గర్వపడే రేంజ్లో తెలుగు హిందీ సినిమాల రేంజ్లో అక్కడ జరిగిన లొకేషన్స్లో అద్భుతంగా చేసే సినిమాకి ఇది అవుతుంది డెఫినెట్గా దీనికి అందరూ అంటే ఒక చిన్న సినిమాగా ప్రారంభమవుతుందంటే వాళ్ళకి ఒకటే చెప్పా ప్యాషన్తో సినిమా చేయండి రేపు సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే ఒక ప్యాషన్ ఒక సినిమా ఇది చేసాం ఒక మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేసాం అనేదిలో ముందుకెళ్ళండి ఇవన్నీ మీరు అనుకుంటేనే ఒక మంచి సినిమా అవుతుంది అంతేగాని ఎవరో వస్తారో ఏదో డబ్బులు ఇచ్చేస్తారో ఏదో చేసేస్తారో అనుకుంటే మాత్రం చేయొద్దని క్లియర్గా చెప్పా లేదండి ఆ ప్యాషన్లోనే చేస్తున్నామన్నారు డెఫినెట్గా చాలా వాళ్ళు ఆ మాట అంటూ అభినందనీయం సో దాంట్లో ఎడిటర్లో చూస్తే కే విశ్వనాథ్ గారు మన కే విశ్వనాథ్ గారు చూడగానే ఫస్ట్ ఆయన కూడా ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి విశ్వనాథ్ గారు ఒక అద్భుతమైన డైరెక్టర్ ఒక సాగర సంగమం స్వాతి ముత్యం ఇట ఎన్నో గొప్ప గొప్ప శంకరాభరణం ఇవన్నీ చేసే స్థాయిలో గొప్ప సినిమాల ఇది వచ్చాడు సార్ డెఫినెట్గా ఆ విశ్వనాథ్ అనే ఎడిటర్ కూడా ఆ రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే శ్రీనివాస్ గారు పాపం ఆప్యాయంగా నవ్వుతూ ఎక్కడుండా అందరినీ మర్యాదగా విష్ చేస్తూ చాలా పద్ధతిగా ఉంటాడు ఆయన ఇదిలో చేసుకుంటే ఇక మన రామ సత్యన గారు కళ్యాణ్ గారు ఇంతమంది ఉండి ఒక చిన్న సినిమాను ప్రోత్సహించడానికి అందరం ముందుండే వ్యక్తులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చాలా అద్భుతమైన సక్సెస్ సాధించి ఇంకెన్నో సినిమాలకి మార్గదర్శకంగా ఇది నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త డెబ్యూ డైరెక్టర్గా కానీ డెబ్యూ ఆర్టిస్టులుగా కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్దోళ్ళుగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే ఇండియన్ పనోరామాలో గత 9 సంవత్సరాలుగా జ్యూరీలో ఒక్క తెలుగు సినిమా లేని దారుణమైన దుస్థితిలో మనం ఉన్నాం ఈ సంవత్సరం గతం అనే ఒక తెలుగు సినిమా సెలెక్ట్ అయ్యింది సో ఇండియన్ పనోరామాలో లేకపోతే నేషనల్ అవార్డ్స్లోకి వెళితే అక్కడ చూస్తే డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్లో సినిమాలో ఈ సినిమాలు రావాలంటే క్రియేటివ్ సినిమాలు ఆ క్రియేటివ్ సినిమాలు కేవలం చిన్న సినిమాలుగానే వస్తాయి అందుకని ఆ చిన్న సినిమాలకి మీడియా పరంగా మీరు ప్రోత్సాహం ఇవ్వండి ప్యాషన్ పరంగా వీళ్ళు వస్తారు ప్రపంచానికి గర్వపడే సినిమాలు ఈ చిన్న సినిమాలు అవుతాయి అందుకని చిన్న సినిమాలని
చాలా పెద్ద పేట వేసి వాటి గౌరవించండి. కమర్షియల్ ఫిల్మ్స్ కి వస్తే ఢిల్లీలో కమర్షియల్ ఫిల్మ్స్ ని చాలా చీప్ గా చూస్తున్నారు. మనం ఇక్కడ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం, ఆ స్టార్ ఈ స్టార్ అంత బడ్జెట్ ఇంత బడ్జెట్ అని. కానీ అక్కడికి వెళితే తెలుగు సినిమా స్థాయి చాలా వీక్ గా ఉంది. అందుకని ఈ చిన్న సినిమాలను మీడియా పరంగా మీరు ప్రోత్సహించండి, వీళ్ళందరినీ కూడా ఆదరించండి. ఇంకెన్నో చిన్న సినిమాలు, ఎన్నో క్రియేటివ్ ఫిల్మ్స్ ప్రపంచంలో తెలుగుని గర్వపడే రేంజ్కి తీసుకెళ్లేటట్టుగా ఉంచండి. అంతేగాని మనం ఏదో గతం ఎంత కనకెత్తగల తెలుగు కూడా అనుకుంటాం, గత చరిత్రలు చెప్పుకుంటాం. ఆ చరిత్రలు కాదు, మన భవిష్యత్ చరిత్రలో మనం గొప్పగా ఉండేట్టుగా ఉండాలి. అలా ఉండేట్టుగా ఈ సినిమాలన్నీ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ముందుగా ఈ సభల ఈ సభను అలంకరించిన పెద్దలకి, నటీనటులకి, ప్రొడ్యూసర్స్కి, అలాగే మా ఆహ్వానం అందించి వచ్చిన సి కళ్యాణ్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి, ప్రసన్న కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. వైశాల్యపురం ఓవర్సీ టీం తరపు నుంచి, అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులకి, మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, ఇది రియల్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని, ప్రొడ్యూసర్ గారి లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దీన్ని చిన్న లైట్గా కమర్షియల్ టచ్ ఇచ్చి ఫిక్షన్ డ్రామా యాడ్ చేసామండి. ఒక 7 మంత్స్ కంటిన్యూస్గా స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో ఆపాల గోపాలను సైతం అలరించే విధంగా మేము కష్టపడ్డామండి స్క్రిప్ట్ వర్క్లో. అలాగే దీనికి మాటలు అందించిన డైలాగ్ రైటర్ ప్రసాదులు మధుబాబు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నేను ఇంతకుముందు సినిమా హిట్ కొట్టలేదు బట్ నా టాలెంట్ను గుర్తించి నాకు అవకాశం కల్పించినటువంటి సతీష్ గారికి, అలాగే నన్ను వెన్నుతట్టు ప్రోత్సహించిన తొగరు వేణుగోపాల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటానండి. అలాగే నేను కనబడటలేదు, ఆల్రెడీ సుక్రాంత్ వీరెళ్ళ గారు ఆల్రెడీ ఒక కనబడలేదని చెప్పి సినిమా చేస్తున్నారు. నేను ఆయన్ని కలిసి సబ్జెక్ట్ నెరేట్ చేసిన తర్వాత సింగిల్ సిట్టింగ్లో నన్ను నమ్మి కథంత బాగా నెరేట్ చేశానో, కొంతమంది డౌట్ ఉంటుంది కొంతమంది హీరోలకి ఆ రేంజ్లో సినిమా తీస్తారు లేదా నెరేట్ చేసిన రేంజ్లో సినిమా తీస్తారు లేదని డౌట్ ఉంటుంది. కానీ అవన్నీ ఆలోచించకుండా నన్ను వెన్నుతట్టు ప్రోత్సహించి సినిమాకి అంగీకరించినందుకు హీరో సుక్రాంత్ వీరెళ్ళ గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే లావణ్య గారు గతంలో ఉండిపోరాదా అనే సినిమాలో మంచి పర్ఫార్మెన్స్తో అనువర్ణ గారు గతంలో ఉండిపోరాదన్న సినిమా చేసి అద్భుతమైన నటన కనపరిచి ఆల్రెడీ వెండితెరకు పరిచయం. ఇప్పుడు కంటిన్యూస్గా ప్రాజెక్టులో సినిమాలు చేస్తున్నారు. అలాగే ఈ కథ విని వెంటనే అంగీకరించి నన్ను ప్రోత్సహించినందుకు హీరోయిన్ అనువర్ణ గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని అందరినీ, యూత్ నుంచి చిన్న నుంచి పెద్ద వరకు అందరినీ అలరిస్తుందని మనస్ఫూర్తిగా చెబుతూ, ప్రతి ఒక్కరికి అలరించే విధంగా ఈ సినిమా మేము తీస్తామని ప్రొడ్యూసర్ గారికి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. మేము ముందుగా అడిగేసాం సార్, కానీ ఇంత చిన్న సినిమాకి ఇంతమంది పెద్ద మనుషులు వచ్చి మాకు ఇంత అద్భుతమైన బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను ఊహించలేకపోతున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది సార్. కళ్యాణ్ సార్కి, మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చిన్న సినిమా సార్, కానీ చాలా మంచి సినిమా అని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాకి మీ అందరూ ఆశీస్సులు కావాలి మాకు. అలాగే ఈ సినిమాకి నాకు మేనేజర్ అని అందరూ అనుకుంటున్నారు సార్, బండి శ్రీనివాస్ గారు. కానీ ఆయన నాకు మంచి మిత్రుడండి. ఒక 16-17 ఏళ్ళ నుంచి మేము ఇద్దరం జర్నీ చేస్తున్నాం. డైరెక్టర్ గారు అందరూ డైరెక్టర్ గారు అంటున్నారు, కానీ అతను నేను తమ్ముడు అంటాను, మిత్రుడు అంటాను. ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. మా డైరెక్టర్ గారిని, మొత్తం మా టీం అందరినీ కూడా ఈ సినిమాతో మీరు అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా ఏ హీరో అని అడితే బాగుంటా తమ్ముడు అని మీ ఇద్దరం డిస్కషన్ చేసినప్పుడు, తమ్ముడేనా, తమ్ముడు సందీప్ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, అన్నయ్య సుక్రాంత్ వీరెళ్ళ గారు అని ఒక అబ్బాయి ఉన్నారు, అతను ఆల్రెడీ ఒక కనబడట్లేదో కనిపిస్తున్నాడు, ఒక మూవీ చేస్తున్నారు, కనబడట్లేదో మూవీ చేస్తున్నారు, కానీ ఆ సినిమాతో ఆయన కనిపిస్తారు, మన సినిమాతో ఇంకా బాగా కనిపించేలా చేద్దాం అంటే ఒకసారి ఆయన చూస్తాను అన్నాను.
ఆయన చూడంగానే ఎందుకో నాకు జూనియర్ రామ్ గారిలా కనిపించారు. ఇంకా వెంటనే సార్ ఈయన ఓకే చేయండి అన్నాం. సో హీరో గారు కూడా అడగంగానే మాకు ఆయన డేట్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీకు ఖచ్చితంగా మీకు రుణపడాలి. అలాగే హీరోయిన్ గారు ఇంతవరకు ఆవిడ వినడం చూడడం తప్ప ఆవిడ ఇంతవరకు నేను మాట్లాడలేదండి. కానీ ఇప్పుడు అది కూడా జరిగిపోయింది. సో ఖచ్చితంగా మేడం గారు నా సినిమాకి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చేస్తారా మేడం? 100% కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళందరూ లైవ్లో ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. సో ఈ సినిమాకి మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాం సార్ లహరి మ్యూజిక్ ద్వారా. సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ సాంగ్ అంత బాగా రావడానికి ఇద్దరు సార్ కారణం. ఒకళ్ళు లిరిక్ రైటర్ సాయి సిరి గారండి, రెండు మ్యూజిక్ డైరెక్టర్ నందనరాజు గారండి. వీళ్ళిద్దరు ఇచ్చిన సాంగ్కి ఇంకా అద్భుతమైన సాంగ్స్ ఇస్తారని. అందరికీ నమస్కారం అండి. అండ్ ముందుగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీ కళ్యాణ్ గారికి అండ్ రామ్ సత్యనారాయణ గారికి అండ్ ప్రసన్న కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్రజెంట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ముందుగా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సతీష్ గారికి అండ్ వేణుగోపాల్ గారికి చాలా థ్యాంక్స్ సార్. మన గోవింద్ గారు స్టోరీ నెరేట్ చేసినప్పుడే నాకు సబ్జెక్ట్ చాలా ఎమోషనల్ అయిపోయినా. 3 అవర్స్ కంటిన్యూస్గా మొత్తం ఫుల్ స్టోరీ చెప్పారు. ఎన్నిసార్లు ఫీల్ అయినా ఎన్నిసార్లు నా కంటి నుంచి నీరు వచ్చే నాకే గుర్తులేదు. నిజంగా అంత ఎమోషనల్ చేశారు. ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను సబ్జెక్ట్కి. ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని వెయిట్ చేస్తాను ఈగర్గా. అండ్ డెఫినెట్గా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు 100% కాదు 200% న్యాయం చేస్తానని గట్టిగా చెప్తున్నాను. అండ్ త్వరలో వస్తుంది మా మూవీ కూడా కనబడట్లేదు కూడా. సో దాంతో కనిపిస్తాం. ఈ మూవీతో ఇంకా పెద్దగా కనిపిస్తాం. కనిపించేలా చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. చేస్తారుగా. అండ్ అనువర్ణ గారు ఓకే అయినప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ముందు నుంచి మాకు పరిచయం ఉంది ఆల్రెడీ. సేమ్ కాలేజీలో చదువుకున్నాం. సో ఆ పరిచయం ఉంది. ఇలా కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలానే కొరియోగ్రాఫర్ రామ్ ఇసుకపట్టి కూడా అందరం కలిసి చదువుకున్నాం. సో సేమ్ తెలిసిన వాళ్ళం ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కారణం ఎవరంటే మా గోవింద్ గారు ఇంకా అండ్ శ్రీనివాస్ గారి వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి అన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకేం మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మేము ఒక మంచి ప్రాజెక్ట్ అయితే బయటకు వస్తుందని 100% చెప్తున్నాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఈరోజు ఎంకరేజ్ చేయడానికి అందరూ వచ్చినందుకు. అండ్ ఆల్సో మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మూవీ స్టోరీ నేను రీసెంట్గానే విన్నాను అండ్ చాలా చాలా నచ్చింది స్టోరీ నాకు. కానీ నేను చెప్తున్న స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కానీ గోవింద్ గారి మీద ఆ నమ్మకం ఉంది. ఆయన ఎప్పటి నుంచో తెలుసు మాకు. సో నమ్మకం ఉంది మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తారని. అలాగే ప్రొడ్యూసర్స్ గారికి కూడా చాలా థ్యాంక్స్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే శ్రీనివాస్ గారికి అండ్ ఆల్ ద టెక్నీషియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ సుక్రాంత్ గారు చెప్పినట్టు ఈయన మా సీనియర్. అలాగే రామ్ ఇసుకపాటి కొరియోగ్రాఫర్ ఆయన కూడా ఒకే కాలేజ్లో మా సీనియర్ సార్. సో అందరూ కలిసి ఇలాగ ఒక మూవీతో మేము కాలేజ్లో చదివి అందరూ సినీ ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ ఇలా కలవడం మా అందరికీ చాలా హ్యాపీ. సో ఇదంతా పాసిబుల్ అవ్వడానికి మా అందరికీ ఇచ్చేసిన గోవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా నాకు ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సతీష్ గారికి, వేణుగోపాల్ గారికి, అలానే డైరెక్టర్ గోవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. గోవింద్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. తను ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఉంది సార్, ఇట్లా మనం చేయాలని సతీష్ గారికి, గోపాల్ గారికి, వేణుగోపాల్ గారికి, ప్రొడ్యూసర్స్ గారికి పరిచయం చేసి, సో నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక మంచి వేదిక ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలానే దీంట్లో భాగంగా నాకు సాయిసిరి గారు, మొత్తం లిరిక్స్ అన్నీ కూడా సాయిసిరి గారు రాస్తున్నారు. సో
ప్రొడ్యూసర్ గారు అంటా ఉంటారు పాటల మాంత్రికుడని. సో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందిస్తున్నారు లిరిక్స్. సో నేను కూడా మంచి మ్యూజిక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అట్లే దీనికి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు చాలా, శేఖర్ గారు కానీ విశ్వనాథ్ గారు కానీ.